ఇప్పుడు పాపం కాంగ్రెస్ వాళ్ళ విషయం వస్తే సరే తెలుగుదేశం దాదాపు కేసీఆర్ రాజసూయాగం లాగా కంప్లీట్ చేసేసాడు. కేసీఆర్ రాజసూయాగం లాగా కంప్లీట్ చేసిండు అని చెప్పడం కంటే తెలంగాణ ప్రజలు ప్రతి ఎన్నికల్లో ఇస్తున్న తీర్పును చూసిన తర్వాత వాళ్ళలో కూడా ఆలోచన మొదలైంది, ఇంకా మనం ఏం చేయాలి తెలుగుదేశంలో, డిపాజిట్లు రావడం లేదు, క్యాండిడేట్లు దొరకడం లేదు, ప్రచారానికి పోలేని పరిస్థితి, ఇవన్నీ ఏమి ఓటు అడగలేని పరిస్థితి, ఈ పార్టీగా ఇంకెన్ని రోజులు ఈ అవమానాలు భరించాలి, మనం కూడా ప్రజలెంబడి పోయి టీఆర్ఎస్ ప్రస్తుతానికైతే అదే పరిస్థితి కాదండి. మీరు చూడండి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు చూసాం, నారాయణ వరంగల్ లోక్సభ ఎన్నికలు చూసాం, అన్ని ఎన్నికలలో మీరు ఇంకొక ఏడాది వరకు ఇట్లాగే ఉంటుంది, నేను దాని గురించి ఏమంటలా, కానీ అది నా నా థీరీ ఏంటంటే ఏకపక్షంగా ఉండటం అనేది ఎప్పుడు ప్రకృతి ధర్మానికి విరుద్ధం. ఒక్క మాట చెప్పాలంటారా? ఒక్క మాట చెప్తా సార్, తెలంగాణ వస్తే చిమ్మ చీకట్లు ఉంటాయి, తెలంగాణలో కరెంట్ ఉండదని చెప్పింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సమస్యను ఏ రకంగా పరిష్కరించిండో, ప్రజలకు ఏ రకంగా ఇప్పుడు కరెంట్ అందుతుందో చూస్తున్నా. నాకు బాగా గుర్తుంది, ఒకరోజు నేను ఇందిరా పార్క్ దగ్గర నుంచి వస్తున్నా కార్లో, వరంగల్ నుంచి వచ్చేటప్పుడు జనరల్గా ఆ రూట్లో వస్తాను, మా రూట్ అట్టించే ఆడ దాదాపు ఒక 2-3 వేల మంది ఇండస్ట్రియలిస్ట్లు అంతా ధర్నాలో కూర్చున్నారు. నేను ఎందుకు ధర్నా అంటే అంతా మొత్తం మూతబడుతున్నాయి, కార్మికులు అందరూ రోడ్డు నిలబడ్డారు, కరెంట్ లేదు అని. ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం ఇవాళ పరిస్థితి 24 గంటలు కరెంట్ ఇస్తారు. వ్యవసాయాన్ని కూడా సరే నీళ్ళు లేవు, రైతులు ఆడుకోలేకపోతున్నారు వేరు, కానీ వ్యవసాయం కరెంట్ ఇస్తుంది. కాన్సన్ట్రేషన్ అంతా పవర్ జనరేషన్ అనేది పెట్టండి, థర్మల్ జనరేషన్ ఐడియల్ లాభం లేదు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అన్సర్టన్ ఇది కాదని థర్మల్ మీద పెట్టారు. ఇప్పుడు మాకు ఇమీడియట్ గా భూపాల్పల్లి వచ్చింది, జైపూర్ వచ్చింది, రేపు పాల్వంచ్ వస్తున్నది, రేపు మణుగూరు వస్తుంది, ఇట్లా యాడ్ అవుతున్నాయి. అవన్నీ ఏమాట కాబట్టి మీరు మరి అన్యాయంగా మీరు చెప్పుకోండి, కానీ మేము కంప్లీట్ చేస్తున్నాం కదా, మేము కంప్లీట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఖర్చు మాదే కదా, మేము కంప్లీట్ చేస్తున్నాం కదా. అదండి ఏదైతే సార్, బ్యూటీ ఆఫ్ మా ప్రభుత్వము, మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, నేను కూడా మీ 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు. ఇదైతే నేను చెప్తున్నా. రెండో విషయం, 2018 డిసెంబర్ చివరి నాటికి నేను అనుకుంటున్నా, 2018 డిసెంబర్ చివరి నాటికి మా మిషన్ బగిరేత అయిపోతుంది, ఇంటింటికి నీళ్ళు ఇస్తాం మేము. 24 అవర్స్ వాటర్, 24 అవర్స్ పవర్ ఇచ్చి ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చి ఆసరా పెన్షన్లు ఇచ్చి బ్రహ్మాండ రోడ్లు వేసి మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ పునరుద్ధరించిన తర్వాత 2018లో 2019లో ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటారు. వీళ్ళకి ఇది విషయం అర్థమైపోతున్నది. మిషన్ భగీరథ కంప్లీట్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఇట్లా జరుగుతున్నాయి, ఇదే 2019లో కూడా మనకు భవిష్యత్తు ఉండే పరిస్థితి లేదని చెప్పి, ఇంకా తెలుగుదేశంలో ఉండి లాభం లేదని చెప్పి వాళ్ళందరూ ప్రజాస్వామ్య పద్ధతిలో రైట్ డిసిషన్ తీసుకుని వస్తున్నారు. సరే వాళ్ళ సంగతి వదిలేయండి బాబు, కాంగ్రెస్ వాళ్ళేంటి తెలంగాణ నుంచి మా బతికి అయిపోయింది. కాంగ్రెస్ లో నాయకత్వం లేదు, క్రెడిబిలిటీ ఉన్న లీడర్షిప్ లేదు. కాంగ్రెసే కాదు ఇప్పుడు తెలంగాణ మొత్తంలో కేసీఆర్ కి సరితూగే నాయకుడు ఎవడున్నాడు? లేడు. క్రెడిబిలిటీ ఉన్న లీడర్ లేడు. అసలు అన్ని రకాలుగా ఏ రకంగా చూసుకోండి, కేసీఆర్ కు సరితూగే నాయకుడు తెలంగాణలో లేరు. అంతే, 2019 ఎన్నికలలో కూడా కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి ఉండదు. 2019 ఎన్నికలలో కేసీఆర్ నాయకత్వంలో ప్రజల విశ్వాసాన్ని మళ్ళీ మేము చూరగొంటాం, ప్రజల యొక్క సహకారంతో మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. సో తర్వాత మీ వారసుడు పట్టాభిషేకం జరగవచ్చు మీ పార్టీ వారసుడికి, కేటీఆర్ కి. ఎందుకు? మా సార్ ఆయనే అప్పచెప్పచ్చు అంటున్నా, ఎందుకంటే ఆయన ఎట్టకు వారసత్వాన్ని ప్రకటించాడుగా. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ నిర్ణయం తీసుకుంటది. ఇక ప్రజాస్వామ్యం ఉందలేదు, ప్రాంతీయ పార్టీలో ప్రజాస్వామ్యం మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను. ఏదైనా కూడా పార్టీ నిర్ణయం అనేది ఉంటది. అదే ఓకే, దాని అందుకనే శంకులో పోయటం అనేది పార్టీ నిర్ణయం ఉంటది. అందరి అభిప్రాయాలను తీసుకుని ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిర్ణయాలు జరుగుతాయి. ఏదైనా కూడా అందరము శిరసావించవలసి వస్తుంది. సో మీరు అనేక కష్టాలు పడి వచ్చారు కదా, అవమానాలు పడ్డారు ఎప్పుడన్నా? అంటే పేదరికంతో ఎదురయ్యే అవమానాలు కొన్ని, అంటే కొన్ని అవమానాలు కూడా జాతిలో పుట్టడం వల్ల ఎదురయ్యే అవమానాలు కొన్ని జనరల్గా. అంటే ఒక విషయాన్ని మాత్రము మీ ద్వారా
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన సమాజంలో ఇప్పటికీ ఉన్న ఈ అంతరాలు, ఈ కుల వ్యవస్థ, ఈ ఆర్థిక వ్యవస్థ, అనేక రకాలైన అవమానాలకు దారితీస్తున్నారు. లేదని చెప్పుకుంటే మనకు మనం మోసం చేస్తాం. పర్టికులర్లీ ఆర్థికంగా లేని వాళ్ళు కావచ్చు, బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు కావచ్చు, ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత చిత్తశుద్ధితో పనిచేసినా, ఎన్ని ఎబిలిటీస్ ఉన్నా ఆ కోణం నుంచే చూసే ప్రయత్నం చేస్తారే తప్ప, అరే దిస్ ఫెలో ఈజ్ సంథింగ్ సరుకుంది సరుకుంది అనే యాంగిల్లో చూడ. పేదవాడు, దళితుడు, బలహీన వర్గాల వాడు ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఇట్లా బ్లో ఆఫ్ చేసి చూపిస్తారు. పెద్దవాళ్ళు తప్పు చేస్తే దాన్ని మూసిపెడతారు, మూసిపెట్టే ప్రయత్నం చేస్తారు. అది ఈ రోగం అంతటా ఉన్నది, మీడియాలో ఉన్నది, రాజకీయ పార్టీలలో ఉన్నది, సమాజంలో ఉన్నది. ఇది పోవాలని నేను కోరుకుంటాను. మెరిట్ని గౌరవించాలి, కష్టపడి పనిచేసి సిన్సియర్గా ఉండేవాడిని గౌరవించాలి, ప్రోత్సహించాలి. కులాన్ని బట్టి కాకుండా మనము కులాల పరంగా మనకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. అసలు రిజర్వేషన్స్ ఎట్లా వచ్చాయి? సోషల్ బ్యాక్వర్డ్నెస్ ద్వారా రిజర్వేషన్స్ వచ్చాయి. ఆ రిజర్వేషన్స్ను గౌరవిస్తూనే ఎవరైనా మెరిటోరియస్ ఉంటే వాళ్ళని కూడా మనం అంతే కదా ఎక్కడున్నా గౌరవించాలి, ప్రోత్సహించాలి. అది చాలా దిక్కులో జరగడం లేదు. అవును, చాలా దిక్కులో జరగడం లేదు. అవును. రెండవది, బలహీన వర్గాల వాళ్ళు చేస్తున్న ఏదైనా చిన్న తప్పులు ఉన్నా గోరంతలు కొండంతలు చేసి చూపించే ప్రయత్నం జరిగింది. కానీ ఇక్కడ రాజీ విషయం కూడా అట్టాగే జరిగిందని ఒక వాళ్ళు ప్రత్యర్థులు ప్రచారం చేశారు కదా. అది ఏం జరిగింది అనేది వాస్తవంగా నాకు తెలియదు. ఓకే, వాస్తవంగా 25వ తారీఖు 25 జనవరి 2015 నేను ప్రమాణ స్వీకారం చేశాను. నాకు 23 తారీఖు రాత్రి మాత్రమే తెలుసు, అంటే ఒక్కరోజు ముందు మాత్రమే తెలుసు మంత్రి కాబోతున్నట్టు. అప్పటివరకు నాకు తెలియదు. కాబట్టి ఏం జరిగింది, కారణాలు ఏంటి అని అంటే మీకు వ్యక్తిగతంగా ఏమైనా అవమానం లేదు? వ్యక్తిగతంగా నేను చాలా విషయాలలో ఎవరేమన్నా అన్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాను. ఓకే, చాలా స్పోర్టివ్గా తీసుకుని వెళ్ళిపోతాను. నాకు ఇంకో గుణం కూడా ఉన్నది, నన్ను గౌరవంగా చూసే వాళ్ళకు నేను కూడా గౌరవంగా చూస్తాను, నమస్కారం అంటాను. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే పని లేదు. నన్ను గౌరవంగా చూడని వాళ్ళని వాళ్ళని కూడా గదే స్థాయిలో నేను చూస్తాను. నన్ను అరే అని ఎవరన్నా అంటే నేను కూడా అరే అనే అంటాను. నన్ను ఎవడన్నా ఒరే అంటే ఒరే అనే అంటాను. వాళ్ళు ఎంత పెద్దలు అనగా నన్ను, నా వర్గాలను, బలహీన వర్గాలను గౌరవంగా చూసే వాళ్ళని నేను కూడా గౌరవంగా చూస్తాను. ఓకే, గుడ్. అలా ఈ దళిత వర్గాలు, బలహీన వర్గాలు, పేదవాళ్ళ పట్ల కొంత నిర్లక్ష్య భావంతో చూసేవాళ్ళు అంటే వాళ్లకు, బలహీన వర్గాలకు వాళ్ళు శత్రువులు ఎట్లాగో నాకు కూడా వాళ్ళు శత్రువులు. ఓకే, ఇది జరగొద్దని మాత్రం నేను కోరుకుంటాను. అదే, కానీ మీరు మంత్రిగా కూడా ఉన్నారు, చాలా కాలం ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, చాలా పదవులు అనిపించారు. ఈ ఇంత జరిగిన ఈ స్థాయి ఉన్నా కానీ అంటచ్చిబుల్టీ ఇలాంటిది ఎప్పుడు ఎదురైంది మీకు? నా మట్టుకు ఎప్పుడు అంటచ్చిబిలిటీ అనేది రాలేదు. ఎందుకంటే మా గ్రామంలో, నేను పుట్టి పెరిగిన గ్రామంలో కూడా, మా గ్రామంలో వెల్మాస్ ఉన్నారు, రెడ్డిస్ లేరు మా గ్రామంలో. మా నాన్న సేరిదారుగా పనిచేసేవారు, ఆయనకు ఒక వెపన్ ఉండేది, హంటింగ్ చేసేవారు. ఆయన కొంచెం ఒక గౌరవప్రదమైన వ్యవహారంలోనే ఉన్నాడు. అందరిని ఆయనను వాడు వీడు అని మా ఫాదర్ని ఎవరు సంబోధించలేదు. లక్ష్మీ నర్సు అని పిలిచేది అందరు కూడా. మన ఆయన పేరు లక్ష్మీ నర్సయ్య, బట్ అందరు లక్ష్మీ నర్సు అని పిలిచారు. అదే మా నాన్నకు మా ఊళ్ళో ఉన్న గౌరవమే మాకు కూడా లభించింది. మమ్మల్ని సరే కొంతమంది అక్కడ ఇక్కడ దూరంగా ఉండాలి, చిన్నప్పుడు ఎప్పుడో చేసేది, కానీ ఆ తర్వాత కాలక్రమేణా మా ఊళ్ళో మమ్మల్ని ఎవరు చూడలేదు. నేను సీరియస్ గా అలాంటి అవమానాలు ఎక్కడ నేనే ఎదుర్కోలేదు. సో మీరు మీ పిల్లలకి పెళ్లి చేసేసారు కదా, ఒక అమ్మాయి, ముగ్గురు పిల్లలకి అయిపోయింది. నాకు ముగ్గురు ఆడబిడ్డలు, పెద్ద అమ్మాయి మెడిసిన్ లో, అంటే మెడిసిన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్, అల్లుడు కూడా మెడిసిన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. వాళ్ళిద్దరు క్లాస్మేట్స్, పెళ్లి చేసుకుంటామన్నారు, పెళ్లి చేసేసారు. లవ్ మ్యారేజ్ 2007లో పెళ్లి అయింది, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకు ఒక అమ్మాయి కూడా, ఇద్దరు కూడా
ఒక అల్లుడేమో ఎండి ఫోరెన్సిక్, అమ్మాయి ఏమో ఎండి ప్యాథాలజీ. ఇక్కడ నా ఉదాహరణ చెప్పాలి, నా దగ్గర ఆ రోజు 50 లక్షలు ఉండే, నా బిడ్డ క్లినికల్ సైడ్ పోయేది ఏదన్నా ప్రైవేట్ కాలేజీలో సీట్ కావాలని. ఆ రోజు చంద్రబాబు గారిని అడిగాను, చాలా మంది అడిగినాను, కానీ డబ్బులు లేకుంటే నాకు పీజీ సీట్ దొరకదు. నా అమ్మాయి కూడా చెప్పాను, నా దగ్గర డబ్బులు లేవు. జనరల్గా చంద్రబాబు సీట్ అడిగితే ఇచ్చేవాడు కదా, నాకు రాలేదు. అంటే ఇచ్చాడు కొంతమంది, కానీ నాకు రాలేదు. ఓకే, నేను మా అమ్మాయి అంటే నాకు అలవాటు ఒక్కటే అండి, నేను రెండు రెండు సార్లు అడుగుతాను, బతిలాడు నాతో కాదు. మా అమ్మాయికి చెప్పాను, బెటర్ నీకు ప్రైవేట్ లో రాదు, నువ్వు నీ ఎంట్రన్స్ రాసుకో, నీకేది వస్తే. ఆమె ఎంట్రన్స్ రాసుకున్నది, ఆమెకు హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లోనే ఆమెకు ప్యాథాలజీ సీట్ వచ్చింది. ఓకే, పీజీలో ఎండి ప్యాథాలజీ వచ్చింది, అదే చదువుకోమని చెప్పి. ఓకే, సిమిలర్లీ మా రెండవ అమ్మాయి ఇంజనీరింగ్ చేసింది విఎన్ఆర్ కాలేజీలో. ఆమె తర్వాత నాన్న నేను ఎంఎస్ చేస్తాను యుఎస్ వెళ్ళి అని చెప్పింది. ఆమె యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేసింది, అక్కడే ఇప్పుడు ఆమె సెటిల్ అయ్యింది, అక్కడే మ్యారేజ్ చేసుకున్నారు. మా మూడో అమ్మాయి కూడా ఇంజనీరింగ్ చేసి ఎంబీఏ చేసింది, ఆమె ఇప్పుడు హైదరాబాద్ మెట్రోలో జాబ్ చేస్తున్నాను. అల్లుడేమో విప్రోలో జాబ్ చేస్తుంది. ఓకే, ముగ్గురు ముగ్గురు అల్లుళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ముగ్గురు బిడ్డలు పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ముగ్గురికి కూడా హ్యాపీగా ఉన్నారు, హ్యాపీ లైఫ్. నాకేమి ఇంటర్ కాస్ట్ కదండి, పెద్దోళ్ళది ఇద్దరిది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, చిన్నమ్మాయిది మాత్రం మా అరేంజ్డ్ మ్యారేజ్. కానీ చాలా అంటే దళితుల్లో ఉన్నత స్థానానికి వచ్చిన వాళ్ళ మీద కంప్లైంట్ ఏంటంటే, వాళ్ళు ఉన్నత స్థానానికి వచ్చాక మళ్ళీ ఆ వర్గానికి చెందిన వాళ్ళని కాకుండా ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళని చూస్ చేసుకుంటారు భాగస్వాములుగా. అంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ఉదాహరణ మా రెండవ అమ్మాయికి అరేంజ్డ్ మ్యారేజ్ చేద్దామని చాలా తిరిగాను. మా రెండవ అమ్మాయి 5'10" ఉంటుంది, నా మీద 1/2 ఇంచ్ ఉంటుంది. అదే మా అమ్మాయికి మా కమ్యూనిటీలో ఆ హైట్ కూడా దొరకలేదు. మీరు మీరు అంటే చెప్తే నమ్మరు, బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అప్పుడు ఒక ప్రపోజల్ వచ్చింది, ఆ ప్రపోజల్ కృష్ణా జిల్లా నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది. ఆ పిల్లవాడు మా అమ్మాయి క్లాస్మేట్, ఆ పిల్లవాడు నేరుగా ఇండియాకి వచ్చినప్పుడు, ఆ పిల్లవాడు ఇప్పుడు అమెరికాలో, ఇండియాకి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి, అంకుల్ నేను ఇట్లా దివ్యను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే, నేను సర్ప్రైజ్ ఎవరు మీరు ఏం సంగతిని అడిగితే అన్ని వివరాలు చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు అనిపి, నేను తర్వాత తెలుసుకుంటే కూడా బాగా అనిపించింది, సాటిస్ఫై అయ్యానని పెళ్లి చేశాను. దే ఆర్ హ్యాపీ, వాళ్ళకు ఒక అమ్మాయి. ఓకే, వాళ్ళకి. సో ఏం ఫైనల్గా వస్తే మీ లైఫ్ అంబిషన్ ఏంటి? నాకు ప్రత్యేకమైన అంబిషన్ ఏం లేదండి, అదే ప్రధానంగా నేను ఏ మేరకు వీలైతే ఆ మేరకు నాకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని బలహీన వర్గాలకు సహాయం చేయాలనే ఆలోచన, విద్యా అవకాశాలు మెరుగుపరచాలనే ఆలోచనతో ఉంటాను. నేను ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా సోషల్ వెల్ఫేర్లో ఉండి కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేశాను, ఎడ్యుకేషన్కి వచ్చి లిటరసీ మీదనే కాన్సన్ట్రేట్ చేశాను, ఇక్కడ కూడా మళ్ళీ ఎడ్యుకేషన్ అది. అంటే సమాజంలో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు కూడా చైతన్యం, పరిష్కారానికి చైతన్యం అవసరం. విద్య ద్వారా సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. ఓకే, విద్య ద్వారా చైతన్యం వస్తుంది, చైతన్యం ద్వారా హక్కులు తెలుసుకుంటారు, హక్కులు తెలుసుకున్నప్పుడు సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావాలి అనేది నాకు నా తపన. అన్ఫార్చునేట్ అంటే దురదృష్టం ఏంటంటే, భారతదేశంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎందుకో కానీ పాలకులు విద్యారంగం పైన దృష్టి నిర్లక్ష్యం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూస్తే దేశంలో ఎక్కడో ఉంటాం మనం, 30వ స్థానంలో 33వ స్థానంలో ఉంటాం. అంటే ఎవరు కూడా సరిగా సీరియస్ గా పరిశీలించాలి. బట్ ఇప్పుడు నాకు కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు, నాకు ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. నాకు ఒక ప్రగాఢమైన కోరిక కూడా ఉంది, మనము దేశ సగటు అక్షరాస్యత 74% ఉంది, మా తెలంగాణ సగటు అక్షరాస్యత 66%, ఆంధ్రప్రదేశ్ది కూడా ఇంచుమించు. ఏది ఏమైనా కానీ వచ్చే 3 సంవత్సరాల్లో స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకొని టోటల్ మా లిటరసీ రేట్ను తెలంగాణలో నేషనల్ యావరేజ్ను క్రాస్ చేయాలనేది నా కోరిక ఉన్నది. దాని కొరకు నేను తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాను, దాని కొరకు మొత్తం ప్లానింగ్ కూడా చేస్తున్నాను. దాన్ని
ఆ ప్రోగ్రామ్ టేకప్ చేసుకున్నప్పుడు ఉన్నతంగా ఎదగాలనే ఆశ లేదు, నాకేం లేదు. ఐఎమ్ క్వైట్ హ్యాపీ. ఆస్తులు సంపాదించుకోవాలని కానీ ఇంతకంటే రాజకీయంగా ఎదగాలని కానీ ఏమి లేదు. ఓకే, గుడ్. సో అయితే మీ పట్టుదల మీరు అనుకుంటున్న సాధించాలని విద్యారంగంలో కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.